Very good afternoon. Media Mitrulandariki, chala thanks for coming over and being part of this third song music launch. And mi andaru innaru, I hope you all liked it because this is my favorite song, favorite melody of all time lagundi. Ippudu variki one of the all time melody songs lo, this is my favorite because coupled with wonderful music, our voice aitene Arman Malik voice aitemi, Chaitra voice aitemi. వాటిని ఇంత అందంగా తీర్చడానికి కారణమైన సీతారామ శాస్త్రి హిజ్ లిరిక్స్. ఇప్పుడు ఈ సమ్మర్ ఇంత వేడిగుంటే ఈ సాంగ్ వింటే యుల్ రియలీ ఫీల్ కూల్ అని నేను నమ్ముతున్నాను. సో ఈ టైంలో రిలీజ్ చేయడానికి కారణం అట్లీస్ట్ మనం ఈ సమ్మర్ని కౌంటర్ చేయడానికి ఒక పక్క రంగస్థలం అనే మంచి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఈరోజు ఒక అందమైన మోస్ట్ బ్యూటిఫుల్ మెలోడీ రిలీజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉందండి. సో ఐ హోప్ మ్యూజిక్ లవర్స్ విల్ హ్యావ్ అ ఫీల్డ్ డే అండ్ ఎంజాయ్ దిస్ సాంగ్. So about that and giving this opportunity, you know, taking this opportunity, I want to thank Bunny Allu Arjun, our stylish star. What is stylish star anandi? Sensational stylish star avutadani getti namukonto ee cinema dwara meeku cheptunna. Endukante he is already not only mana telugu superstar kaadu, at malayalam lo chaala pedda aadaranam undandi. Malli ee cinema tho tamil dubbing tho తమిళనాడు ప్రేక్షకుల హృదయాలు కూడా గెలుచుకోవడానికి బన్ని మేము ప్రయత్నం చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ ద హిందీ డబ్బింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే యు ఆల్ నో హిందీలో సోషల్ మీడియా యూట్యూబ్లో బిగ్గెస్ట్ మోస్ట్ వ్యూడ్ మూవీ ఎవరిది అంటే హిందీ సినిమాలు అన్నీ కలుపుకున్నా కూడా మన సరైనోడు హిందీ డబ్బింగ్ మూవీ బన్నీ మూవీ ఇస్ ద మోస్ట్ వ్యూడ్ మూవీ. మోర్ దెన్ 140 మిలియన్ వ్యూస్ వచ్చిందండి. సో అంత ఆదరణ బన్నీకి నార్త్ ఇండియాలో కూడా ఉంది. కాబట్టి హిందీ డబ్ చేసి రిలీజ్కి ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నీ అనుకూలంగా జరిగితే ప్రాబబ్లీ విల్ హ్యావ్ అ హిందీ రిలీజ్ ఆల్సో, బట్ యూఆర్ ట్రయింగ్ అ బెస్ట్ టు హ్యావ్ ఆల్ ద 4 లాంగ్వేజ్ రిలీజ్ అండి. సో ద మూవీ ఆల్ థ్యాంక్స్ టు వకంత వంశీ ఫర్ రైటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ మీ అందరికీ తెలుసు వకంత వంశీ హూ హ్యాస్ గివెన్ అస్ మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ రేస్ గుర్రం మన బన్నీతోనే. అంతకుముందు కిక్ అనదర్ ఎంటర్టైనింగ్ మూవీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్తో టెంపర్. ఈ మూడు సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించిన అందరికీ తెలుసు. అంతకన్నా పెద్ద విజయం అందిస్తారు వకంత వంశీ ఈ సినిమాతో. And luckily we are very proud to be associated with this movie. It was our dream, Ram Lakshmi Sini Krishna's dream. Style teesinappudu andaru annaru meeru Banni tho cinema teeyalani chaala mandi well wishers, especially media mitrulandaru. Endukante maa passion ki Banni konna commitment and hard work ki jathagaliste you will make a most beautiful movie annaru. Ee beautiful song lage ee cinema kuda ఎంతో బ్యూటిఫుల్ మూవీ అని నేను మరి ఒకసారి చెప్తానండి. అండ్ ఆల్సో అవర్ డ్రీమ్ ఆఫ్ వర్కింగ్ విత్ బన్నీ హాస్ బిన్ ఫుల్ఫిల్డ్ అండ్ ఇట్ విల్ బి అ మైల్ స్టోన్ మూవీ ఇన్ బన్నీస్ కెరియర్. తెలుగు చిత్రాలు ఆల్రెడీ ఈ సంవత్సరం రంగస్థలం ఒక మైల్ స్టోన్గా నిలిచింది. అలాగే రాబోయే భరత్ నేను మహేష్ బాబు గారి చిత్రం కూడా వండర్ఫుల్ మూవీ అవుద్ది. ఆ తర్వాత రాబోయే మన చిత్రం కూడా, ఈ మూడు చిత్రాలు ఈ సమ్మర్ని మనల్ని ఎంతో అలరింపజేసి ఇట్ విల్ బి అ మోస్ట్ మెమరబుల్ సమ్మర్ హాలిడేస్. ఎందుకంటే టు బీట్ ద హీట్ యూఆర్ ఆల్ సీయింగ్ ఎంతో ఎండలు మండిపోతున్నాయండి. సో ఓన్లీ సొలేస్ వీ హ్యావ్ ఇస్ ద కూల్ కూల్ ఏసీ థియేటర్స్ అండ్ అందులో మంచి థియేటర్లో మంచి సినిమాలు ఉంటేనే వీ ఆల్ ఆల్ గో ఎనీవే. అండ్ డెఫినెట్లీ యూఆర్ గోన్ హ్యావ్ అ వండర్ఫుల్ సమ్మర్ హాలిడేస్ యూత్కి అయితేనేమి అండ్ ఫ్యామిలీస్కి అయితేనేమి. అండ్ యూనో మే 4th మన సినిమా రాబోతుంది, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ప్లీజ్ యూనో ప్రతి ఒక్కరు యూనో మార్క్ ఆన్ యువర్ క్యాలెండర్ ఆర్ ఎజెండా ఈ సమ్మర్ హాలిడేస్లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఎన్నిసార్లు చూసినా యుల్ హ్యావ్ అ వండర్ఫుల్ ఫీలింగ్ అండ్ యుల్ హ్యావ్ యునో జస్ట్ లివ్ విత్ యూ. మీరు మన దేశాన్ని ఎంత ప్రేమిస్తారో ఈ సినిమాలో క్యారెక్టర్ బన్నీ ది వే హీ పోర్ట్రేట్ ద కమిట్మెంట్ హీ హ్యాజ్ షోడ్ చూస్తూనే ఉన్నారు. స్టిల్స్ అన్నీ చూస్తే మీ దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తున్నా ఇట్స్ ఆల్ బన్నీస్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్. ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే మేకప్ కానించి స్టైలింగ్ కానించి ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ది మోస్ట్ యూనో ఒక డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటాయో అంతగానే ఎంటర్టైనింగ్గా ఉంటాయి ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అని నేను చూశాను. సో ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇట్. సో ఇట్స్ విల్ బి కంప్లీట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ విత్ ద టచ్ ఆఫ్ రొమాన్స్ అని గట్టిగా చెప్తున్నా. సో లెట్ అస్ ఆల్ వెయిట్ ఫర్ యూనో టోటల్ కంప్లీషన్ ఈ వీక్లో గుమ్మడికాయ కొడేసి విల్ బి రెడీ ఫర్ సెన్సార్ 20th. అలాగే 22nd ఆడియో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అండ్ 29th విల్ బి అ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇన్ హైదరాబాద్. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ మైల్ స్టోన్ ఈవెంట్స్ ఫ్రమ్ అవర్ టీమ్. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ ద హోల్ టీమ్ బిహైండ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫర్ మేకింగ్ ద హోల్ షూటింగ్ డేస్ సో మెమొరబుల్.
అలాగే మేము అమెరికా మొన్నే రీసెంట్గా ఒక సాంగ్ హాలీవుడ్లో చిత్రీకరించడం జరిగిందండి. అదే మన సెకండ్ సాంగ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనే సాంగ్ లాస్ ఏంజలస్లో హాలీవుడ్ టెక్నీషియన్స్తో చిత్రీకరించడం జరిగింది. అండ్ ఐ వాజ్ దేర్ పార్ట్ ఆఫ్ ద మూవీ మీ సాంగ్ షూట్ వండర్ఫుల్లీ డన్ అండి. సో ఎవ్రీ సాంగ్ ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ విల్ బి అ బిగ్ హైలైట్. సో దిస్ మూవీ నేను ఖచ్చితంగా నా పరంగా నా డ్రీమ్ మైల్ స్టోన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు ఈ సినిమా ద్వారా సినిమా ధన్యం అయిపోయింది. ఇప్పుడు దాకా మీరు చూపించిన ప్రేమ అనురాగాలు వల్లే ఇంత దూరం వచ్చాను. అండ్ మీ విషెస్ మీ బ్లెస్సింగ్స్తో ఇంకా ముందుకెళ్ళి మరిన్ని మంచి తీయాలని ఆశిస్తూ రియలీ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ అల్లు అర్జున్. సచ్ అ ప్లెజర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. వి ఆర్ వెరీ లక్కీ టు వర్క్ ఆన్ సచ్ అ గుడ్ ఫిల్మ్. టు గెట్ అ గుడ్ ప్రాజెక్ట్ గెట్ అ గుడ్ హీరో టీమ్ ఇస్ నాట్ ఈజీ అండ్ వీ వర్ వెరీ లక్కీ. And my thanks to everyone who's worked with us, the team, the crew. It's shaped up as a beautiful project. Songs, you've heard three songs as of now. All three are totally different. Ee roju song especially, I wanted to tell you. Meekem anpichindi. Naakaithe, it was like hearing a Walt Disney song anpichindi naakaithe. It's so cute. The lyrics are so easy to follow. తెలుగులో చిన్న చిన్న ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి వర్డ్స్. ఐ లవ్ దిస్ సాంగ్. దిస్ మై ఫేవరెట్ అబ్సల్యూట్ ఫేవరెట్. వాట్ ఐ రియలీ లైక్డ్ ఐ థింక్ ఇస్ ద ఫీలింగ్ దట్ యు గెట్. ఇట్ అ బీట్ సాంగ్. దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ హోప్, దెర్ ఇస్ ఇన్నోసెన్స్. ఇట్స్ సచ్ అ స్వీట్ మెలడీ. ఆల్ త్రీ ద సాంగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. దిస్ వన్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఇస్ a much needed song in the movie and placed well. So yeah, it's as far as the movie goes. And thank you so much for coming today. And today being a special occasion, national awards grahitalanu kuda vidudala chesarandi. I want to, you know, shower my praises and wishes to Rana for taking Ghazi forward and making such a beautiful movie and winning the prestigious national award for Telugu film. Alage బాహుబలి ఎంత చెప్పినా తక్కువే. అండ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ రిగార్డ్స్ ఆఫ్ వాట్ బాహుబలి హెస్ బ్రాట్ టువర్డ్స్ తెలుగు స్పీకింగ్ పీపుల్, తెలుగు రాష్ట్రాలకైతేనేవి. బాహుబలి 2 కూడా అవార్డు వచ్చినందుకు రాజమౌళికి అండ్ ది హోల్ టీమ్ ప్రభాస్ ఎవ్రీవన్కి బిగ్ కంగ్రాచులేషన్స్. అలాగే స్వర్గీయ శ్రీదేవి గారికి కూడా ఉత్తమ నటిగా అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. షీస్ ఫ్యాబులస్ యాక్ట్రెస్, యూనో వరల్డ్ క్లాస్, యూనో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ బీయింగ్ యూనో ఫ్రమ్ మన తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల చాలా గర్వంగా ఉంది అది కూడా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వన్స్ అగైన్ నెక్స్ట్ ఇయర్ రంగస్థలం అనే సినిమా ఈరోజు ఆలోచిస్తున్న ఇంత అలజడి చేస్తున్న రంగస్థలం ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన హోల్ టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ రామ్ చరణ్, యు రాక్. ఇట్స్ అన్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అండ్ లైక్ యూ ఎవ్రీ వన్ సపోర్టెడ్ యూ. అండ్ సుకుమార్, ద హోల్ టీమ్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ తెలుగు ఆడియన్స్ సమ్మర్ హాలిడేస్ మెమొరబుల్ వన్ మీ సినిమాతో. అలాగే ఇంకా రాబోయే అన్ని చిత్రాలకి మై బెస్ట్ విషెస్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.